Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Telugu Desam intlo kuchuni mauranga nirahar deshalu cheyadanni tevranga kandistunnam. Telugu Desaniki rashtra prayojanalu ye matram kuda pattavu. తెలుగుదేశానికి ఆ పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవి పట్టవు అని చెప్పనేది మనకి నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకు అంటున్నామంటే మార్చి ఏప్రిల్ సంబంధించినటువంటి బిల్లుల్లో రేట్లు పెంచారు, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచారు అని చెప్పని తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశానికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాను, ఎక్కడైనా టారిఫ్ పెంచినట్టుగా నిరూపించగలుగుతారా అని చెప్పని. ఈరోజు కళా వెంకట్రావు, నిన్న బోండా ఉమ్మ, బుద్ధ వెంకన్న, దేవినేని ఉమ, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల్ని గందరగోళపరిచేటటువంటి కార్యక్రమానికి తెరలేపేటటువంటి ఆలోచన తెలుగుదేశం కుతంత్రంతో పుళ్ళుతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మీరు 5 సంవత్సరాల్లో 3 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, మీరు 5 సంవత్సరాల్లో 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. మీకు అసలు ఈ కరెంటు మీద, విద్యుత్తు మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అబద్ధ ప్రచారం చేయడం కానీ, విద్యుత్ మీద ప్రజల్ని గందరగోళపరచడం కానీ, గతంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచి బహిరంగంగా మీరు గుర్రాలు పెట్టి హైదరాబాద్లో బషీర్బాగ్లో మీరు ప్రజల మీద చేసినటువంటి దాష్టీకం కానీ, మీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మీ చెబితే మేము ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు అని చెబితే నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. అసలు మీరు కరెంటు ఛార్జీలు పెంచారు 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 అని చెప్పని ప్రజల్ని గందరగోళపరిచి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, మా ప్రభుత్వము భారాలు మోపేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ప్రజల యొక్క కష్టాల్లోంచి, ప్రజల యొక్క ఇబ్బందుల్లోంచి ఈ మార్చి ఏప్రిల్ మే నెల కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి, వారి కష్టాల నుంచి తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలని చెప్పనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నారు, ఇది సహేతుకమైనటువంటి అంశం కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొంత ఈ విద్యుత్ ఛార్జీలు ఒకేసారి కట్టాలి, లేదంటే 3 నెలల వినియోగం పెరగడం కానివ్వండి, ఇదంతా కూడా కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వము వచ్చే నెలాఖరు వరకు మీరు టైం ఇచ్చి మీరంతా దానికి తొందరపడవసరం లేదని చెప్పని కాలాన్ని, కాల పరిమితిని పెంచడం జరిగింది. ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి అని చెప్పని, ఏమీ లేకుండానే రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు సహేతుకమైనటువంటిది కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి మీకు మళ్ళీ మీరు కరెంటు ఛార్జీలు పెంచినటువంటిది ప్రభుత్వం మీది. కరెంటు ఛార్జీలు గోల్డ్ లోన్ కట్టి వసూలు చేసి, వసూలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి రైతాంగం మీద దాష్టీకం చేసినటువంటి
ప్రభుత్వం మీదైతే ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల యొక్క హృదయాల్లో చిరస్థానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదే మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 81% ఫీడర్ల ద్వారా 9 గంటల ఉచిత విద్యుత్ని ఇవ్వాలి అని చెప్పనే ప్రయత్నం చేసి రైతులందరికీ కూడా విద్యుత్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చెప్తాను ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఆటో వర్కర్ల్ని పరిగణలోకి తీసుకోవడం గాని అలాగే చేనేత కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవడం గాని అలాగే రైతులకు సంబంధించి గాని అలాగే ఈ లాక్డౌన్ సందర్భంలో 4 విడతలుగా బియ్యాన్ని ఇచ్చి 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి కందిపప్పు ఇచ్చి శనగలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పనే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తాను ఈరోజు రాష్ట్రంలో వలస కూలీలు ఏ రాష్ట్రంలోనూ చేయనంతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఏమైంది మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బస్ ఛార్జీలు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేసినటువంటి చరిత్ర మీది అని చెప్పని మీరు ఒకసారి గమనించుకోమని చెప్పాను ఈ సందర్భంగా నేను అడుగుతాను ఈరోజు మేమేదో కాదు మీ పార్లమెంట్ సభ్యుడు మొన్నటిదాకా పనిచేసినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారే మీ దీక్షల్ని దొంగ దీక్షలు అన్నారు మీ దీక్షలు మూలంగా ఉపయోగం ఏముంది అని చెప్పని మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో దొంగ దెబ్బ తీసామని చెప్పని విద్యుత్ ఛార్జీలు పెంచాము అని చెప్పని ఇట్లా రకరకాలైనటువంటి విషయాల్లో నిన్న బోండా ఉమామేశ్వరం ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదిగో నాకు 40,000 వచ్చింది అని చెప్పని నిన్న తెర మీదకి వచ్చాడు మా అధికారులందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఆయనకి గత ఏప్రిల్ మాసంలో ఎంత బిల్లు వచ్చిందో 15,000 పోయిన సంవత్సరం ఆయన అధికారంలో ఉండగానే ఆయన ప్రభుత్వంలో ఉండగానే 15,000 రూపాయల బిల్లు వచ్చింది అది ఈ సంవత్సరం అప్పుడు వాడినటువంటి కరెంట్ ఎంత ఇప్పుడు వాడినటువంటి కరెంట్ ఎంత 3 నెలలు కలిపి 40,000 రూపాయలు ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని పెద్ద చేసి ఏదో జరిగిపోతుందని చెప్పనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి అని చెప్పనే కార్యక్రమాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు కళా వెంకట్రావు బుద్ధ వెంకన్న బోండా ఉమా ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక దుష్ప్రచారానికి కేంద్రంగా మారి 4 పక్కల ఎల్లో మీడియాను ఉపయోగించుకుని చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీ నిర్ణయాలేంటి మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి బకాయిల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుస్తూ ఉంది రైతులకు బకాయి పెట్టిపోయారు ఇండస్ట్రీస్కి బకాయి పెట్టిపోయారు కాలేజీలు విద్యార్థులకు బకాయిలు పెట్టిపోయారు ఈ రాష్ట్రం 2.5-3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయింది మీరు కాదా అని చెప్పిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి కరెంటు మీద మీకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటున్నారంటే కరెంటుని ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్లో దొరుకుతున్నప్పటికీ మీకు కావలసినటువంటి వారికి ఎక్కువ రేట్లో అమ్ముకున్నటువంటి చరిత్ర మీది అని చెప్పని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏదైతే కన్నా లక్ష్మణ్ గారు ఆయన నాకు వచ్చిందని చెప్పారు దానికి వివరణ ఇవ్వడం జరిగింది అలాగే నిన్న బోండా ఉమామహేశ్వరరావు
తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒక గోబెల్స్ లాగా తయారయ్యారు.